24 గంటలు ఒక రైతు పొలంలో పనిచేస్తేనే పంట పండుతుంది. 24 గంటలు ఒక జవాన్ సరిహద్దుల్లో కాపలా కాస్తేనే మనం ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. అలాంటిది ఒక్క నిమిషం పాటు గుండు కొట్టుకోపోతే ఏమవుతుంది? కేవలం మన పిడికిలి పరిమాణంలో ఉండే హృదయం అంత పెద్ద శరీరానికి రక్తాన్ని ఎలా పంపగలుగుతుంది? గుండు చేసే పని ఏమిటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుని గుండె అనేది బైక్లోని ఇంజిన్ లాంటిది. ఎవరి పిడికిలి పరిమాణంలో వారి గుండె ఉంటుంది. గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. ఆర్టరీస్ 2 గదులుగాను, వీన్స్ 2 గదులుగాను ఉంటాయి. ఆర్టరీస్ లేదా కర్ణికలు గుండె యొక్క పై భాగంలో ఉంటాయి. వీన్స్ లేదా జఠరికలు గుండె క్రింది భాగంలో ఉంటాయి. పైనున్న ఆర్టరీస్కు మరియు కిందన్న వీన్స్కు కనెక్షన్స్ ఉంటాయి. ఇలా ఆర్టరీస్, వీన్స్, ఆర్టీరియల్స్ మరియు క్యాపిలర్స్ రూపంలో శరీరంలోని ప్రతి భాగానికి విభజన చెంది ఉంటాయి. ఇలా విభజన చెందటానికి కారణం వడకట్టబడిన రక్తం పోషకాలతో శరీరంలోని అన్ని భాగాలకు పోవాలి కాబట్టి. ఇలా వడకట్టబడిన రక్తం ఒక ఫోర్స్తో శరీరానికి పంపించాలంటే మన గుండె అవసరం. ఇది జాగ్రత్తగా చూడండి. ఇలా గుండెలోని 4 భాగాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటినే పల్మనరీ ఆర్టరీస్ మరియు పల్మనరీ వీన్స్ అని అంటారు. ముందుగా పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ను రిమూవ్ చేసి మిగిలిన ఆక్సిజన్ను రక్తంలో నుంచి గుండెకు పంపుతుంది. ఇక్కడ నుండి గుండు కొట్టుకునే లబ్డబ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈ గుండె కొట్టుకునే విధానాన్ని కార్డియాక్ సైకిల్ లేదా హృదయాంతర వలయం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కార్డియాక్ సైకిల్, దీనిలో 3 ప్రాసెస్లు ఉంటాయి. ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్, ఊపిరితిత్తులో నుండి వచ్చిన రక్తం ఆర్టరీస్లోకి వస్తాయి. ఇక్కడ ఆర్టరీస్లో ఉన్న ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు రక్తం అనేది ట్రైకస్పిడ్ మరియు మిట్రల్ వాల్వ్ ద్వారా వీన్స్లోకి పంపబడుతుంది. ఈ ప్రాసెస్ అనేది 0.3 నుంచి 0.4 సెకండ్స్లో జరుగుతుంది. ఈ కొంచెం కాలంలో కేవలం 80 నుంచి 100 క్యూబిక్ సెంటీమీటర్ బ్లడ్ వీన్స్లోకి పంపబడుతుంది. ఇలా ఈ ట్రైకస్పిడ్ మరియు మిట్రల్ వాల్వ్ ఓపెన్ అవ్వగానే లబ్ అనే శబ్దం ఏర్పడుతుంది. వెంట్రికులర్ సిస్టోల్ అనేది లబ్ మరియు డబ్ అనే సౌండ్స్ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ రక్తం అనేది ఆర్టరీస్ నుంచి పంపబడిన తర్వాత అరోటా మరియు పల్మనరీ ట్రంక్లోకి పంపబడుతుంది. 0.6 నుంచి 1 సెకండ్ కాల వ్యవధిలో ఈ మెకానిజం జరుగుతుంది. కార్డియాక్ డయాస్టోల్ ఇదే చివరి ప్రాసెస్. డబ్ అనే శబ్దం ఇక్కడే ఏర్పడుతుంది. పైన 2 ప్రాసెస్లో లబ్ అనే శబ్దం ద్వారా గుండె కుచించుకుపోతుంది. ఈ ప్రాసెస్లో మాత్రం ఆ గుండె సాగినట్టు డబ్ అనే శబ్దం చేస్తూ రక్తాన్ని వీన్స్ యొక్క 2 గదుల్లోకి పంపుతుంది. ఇక్కడి బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఇప్పుడు జరిగిన ఈ 3 ప్రాసెస్లు కేవలం 0.8 సెకండ్స్లో పూర్తవుతుంది. ఇలా నిమిషానికి 72 సార్లు మన గుండె కొట్టుకుంటుంది. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి నిమిషానికి 120 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఇలా మనం కొలవలేని కాలంలో గుండె ఆక్సిజన్ను రక్తంతో కలిపి ఆక్సిజనేటెడ్గా మార్చి పల్మనరీ వీన్స్ ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇలా ఒక్కసారిగా గుండు కొట్టుకోవటం స్లో అయితే హార్ట్ అటాక్ వస్తుంది. గుండు కొట్టుకోవటం స్లో అయితే శరీరానికి కావలసిన రక్తం అందదు. రక్తం అనేది శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా రక్తం లేక శరీరం టెంపరేచర్ పెరిగి ఫీవర్ వస్తుంది. కానీ చాలా సింపుల్గా హఠాత్తుగా వచ్చేది హార్ట్అటాక్. హార్ట్అటాక్ గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్.